ग्रामीण क्रीडाकारులను ప్రోత్సహించడమే లక్ష్యంగా బేస్బాల్ అసోసియేషన్ పనిచేస్తుందని రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో రాష్ట్ర స్థాయి బేస్బాల్ అసోసియేషన్ సాధారణ సమావేశం నిర్వహించారు. 33 జిల్లాలకు చెందిన బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. అనంతరం పలువురు ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయి పోటీలలో తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్ సాధించడం అదృష్టంగా భావిస్తున్నామని చల్ల హరిశంకర్ అన్నారు. 2022-23 ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బేస్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు త్వరలో టోర్నీ తేదీలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేలా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇటీ శిబిరాల్లో క్రీడాకారులకు సకల సౌకర్యాలు అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కరోనా సమయంలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో జాతీయ స్థాయి టోర్నీ నిర్వహించనున్నామని రాష్ట్ర బేస్బాల్ సెక్రటరీ శ్వేత అన్నారు. కరీంనగర్ హైదరాబాద్ వేదికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పేదలను ఆదరిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పలువురు దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. ప్రభుత్వం సహకరించి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. 2021-22కు సంబంధించిన ఎక్స్పెండిచర్ సబ్జెక్ట్ కానీ 22-23కు సంబంధించి మేము చేయబోయే కార్యక్రమాల మీద మరి తీర్మానాలు చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా పోయిన ఇయర్ కరోనా ఫస్ట్ టైం తర్వాత జరిగిన నేషనల్ సీనియర్ టోర్నమెంట్స్లో ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ మన తెలంగాణ మా బేస్బాల్ అసోసియేషన్ సాధించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీమ్ గేములలో మరి బేస్బాల్ మరి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మేము అక్కడ స్టేడియంలో చేసిన కార్యక్రమానికి ఆ రోజు ఏప్రిల్ 7వ తారీఖు నాడు 2021 నాడు మరి మన స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా షాప్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఒలింపిక్స్ సెక్రటరీ జగదీష్ గారు అటెండ్ అయ్యారు. ఫెడరేషన్ మే కరోనా కే చల్తే థోడా లేట్ హువా ఔర్ హమారే హీ ఫెడరేషన్ మే నహీ సభీ ఫెడరేషన్ మే సభీ కే టూర్నమెంట్ రోక్ దియే గయే థే. అబ్ జో హై AGM లగాయా గయా థా 5th కో మినిస్ట్రీ నే బోలా హై హమారే బైలాస్ మే సింగల్ వోటింగ్ సిస్టమ్ థీ జిస్కో మినిస్ట్రీ నే అభీ బోలా హై 2 వోటింగ్ కే లియే అప్నే కాన్స్టిట్యూషన్ చేంజ్ కర్నే కే లియే జిస్కే లియే 5th మార్చ్ లగా థా లేకిన్ కుచ్ టెక్నికల్ ప్రాబ్లమ్ కే చల్తే అప్రిల్ కే ఎండ్ మే AGM ఫిర్ సే హో రహా హై. ట్రై కర్ రహే కి కిసి టూర్నమెంట్ కే సాథ్ హీ అటాచ్ కర్ దియా జాయే. ఉస్ AGM మే హమారా 2 వోటింగ్ సిస్టమ్ పాస్ హో జాయేగా ఔర్ ఉస్కే బాద్ సే కంటిన్యూ జో భీ హమారే టూర్నమెంట్స్ హై వో స్టార్ట్ హో జాయేంగే.